ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు వందల ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు. మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా మొదలవక ముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది రకరకాల ప్రచారాలు ఊహాగానాలు చేయటం జరిగింది. లక్షలాది పాల్గొన్న ప్రజలు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉంది ఒకటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగాన్ని. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు వందల ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు. మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా మొదలవక ముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది రకరకాల ప్రచారాలు ఊహాగానాలు చేయటం జరిగింది. లక్షలాది పాల్గొన్న ప్రజలు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉంది ఒకటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా?